ఆఫ్ఘనిస్తాన్లో మళ్లీ తాలిబన్ల రాజ్యం ఏర్పడడానికి అమెరికా తీసుకున్న నిర్ణయాలే కారణమని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా నాటో దళాల ఉపసంహరణ ద్వారా తాలిబన్ల చేతికి దేశాన్ని అప్పచెప్పాడంటూ ఆఫ్ఘన్ ప్రభుత్వం, ప్రజలు సైతం బైడెన్పై దుమ్మెత్తిపోశారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం బైడెన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్య అధ్యక్షుడు ఈ అంశంపై తొలిసారి నోరు విప్పారు. సోమవారం వైట్హౌస్ నుంచి జాతిని ఉద్దేశించి మాట్లాడిన బైడెన్ ఆఫ్ఘన్ నుంచి సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయం సరైందేనని సమర్థించుకున్నారు. ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తాము ఊహించిన దానికంటే వేగంగా తాలిబన్లు ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని పడగొట్టారని బైడెన్ వ్యాఖ్యానించారు. తన ముందు రెండు మార్గాలున్నాయని, ఈ ఏడాది అమెరికా దళాలను ఆఫ్ఘన్ నుంచి వెనక్కి రప్పించడం లేదా మరిన్ని సైనిక దళాలను ఆఫ్ఘన్కు పంపి మూడవ దశాబ్దంలో కూడా యుద్ధాన్ని కొనసాగించడం అని అన్నారు. అయితే గతంలో చేసిన తప్పులను తాను చేయకూడదని నిర్ణయించుకున్నానని, అందుకే సైనిక బలగాల ఉపసంహరణ నిర్ణయానికి కట్టుబడి ఉన్నానన్నారు. ఈ నిర్ణయం అమెరికాకు సరైందేనని, అమెరికాపై ఉగ్రవాద దాడులను నిరోధించడమే మా లక్ష్యమని బైడెన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ప్రజలపై తాలిబన్లు దాడి చేస్తే తీవ్ర పరిస్థితులుంటాయని బైడెన్ హెచ్చరించారు. ఆ దేశంలో జాతి నిర్మాణం తమ బాధ్యత కాదని, అమెరికాపై ఉగ్రవాదులను నిరోధించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. 20 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్లో అల్ఖైదాను అంతం చేశామని, బిన్ లాడెన్ను పట్టుకునేందుకు వెనక్కి తగ్గలేదన్నారు. 2 దశాబ్దాలుగా ఆఫ్ఘన్ సైన్యానికి శిక్షణ ఇచ్చినా, ప్రభుత్వానికి మనోధైర్యం అందించినా వాళ్ళు సరైన సమయంలో పోరాట శక్తిని ప్రదర్శించలేకపోయారని బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైతే ఆఫ్ఘన్లో ఉగ్రవాదంపై పోరాటం చేస్తామన్నారు. ఆఫ్ఘన్ ప్రజలకు అమెరికా సహకారం ఎప్పుడూ ఉంటుందని బైడెన్ స్పష్టం చేశారు.